హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్లను అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనమాట. సో గైస్, నేనైతే వ్లాగ్ 1 ఇయర్ బ్యాక్ తీసిన అండ్ అలాగే యూట్యూబ్లో కూడా అయితే అప్లోడ్ చేసిన, బట్ నేను నాకైతే ఆ వ్లాగ్ నచ్చకపోవడం వల్ల నేనైతే మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. సో గైస్, మనకైతే TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అయితే మనకి కరెక్ట్ వైజాగ్ బీచ్ రోడ్లో అయితే సబ్మెరైన్ ఆపోజిట్లో అయితే ఉంటుందన్నమాట. సో గైస్, చాలా మంది అయితే విజిట్ చేశారు, నేను కూడా అయితే ఈ వ్లాగ్లో అయితే నేనైతే చూపెట్టబోతున్నా. అండ్ గైస్, వ్లాగ్ మొత్తం కూడా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట. సో గైస్, నా వ్లాగ్ని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. మనందరికైతే తెలుసు అనమాట, సబ్మెరైన్ అయితే సముద్రం లోపల అయితే యుద్ధం చేయడం జరుగుతుంది, బట్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ అయితే లైక్ ఏరోప్లేన్ లెక్కనైతే మనకి గాలిని అయితే యుద్ధం చేయడం జరుగుతుంది అనమాట. సో గైస్, వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, కాబట్టి లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో గైస్, ఇప్పుడైతే మనం ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం లోపలికైతే వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇన్ వైజాగ్. ఇది కరెక్ట్ మనకి వైజాగ్ బీచ్ రోడ్లో సబ్మెరైన్ ఆపోజిట్ అయితే మనం అయితే చూడొచ్చు. అండ్ మనకి బయటనైతే ఈ విధంగా ఉంటుందన్నమాట. టికెట్ ప్రైస్ అలాగే టైమింగ్స్ అయితే మీరు డిస్ప్లే మీదనైతే చూడొచ్చు. సో గైస్, మనకైతే అది మొత్తం కూడా హోలోగ్రాఫీలను అయితే చూపెట్టడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇంటర్ కాబోతున్నాం వార్ జోన్లోకి. ఏ విధంగా శత్రువులను అయితే దాడి చేసేవారో మనం అయితే చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు పోరాటంలో జరిగినప్పుడు వాడిన పారాషూట్. సో గైస్, ఇవైతే ఒక జెట్ ప్లేన్ వి టైర్స్ అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఎక్విప్మెంట్ జోన్, అంటే పోరాటం సమయంలో ఏ ఎక్విప్మెంట్ అయితే వాడారో చూడబోతున్నాం. సో గైస్, చూడొచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో. ఇవి అన్ని కూడా పోరాటం సమయంలో వాడిన ఎక్విప్మెంట్ అన్నమాట. సో చూడొచ్చు ఎన్ని మిసైల్స్ అయితే ఉన్నాయో. అండ్ గైస్, ముందరైతే మనం అయితే చూడొచ్చు జెట్ ప్లేన్ యొక్క ఇంజిన్ అయితే మనం అయితే చూడొచ్చు ఎంత పెద్దగా అయితే ఉన్నదో. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో చూడొచ్చు ఏ విధంగా అయితే డిస్ప్లే చేసి అయితే పెట్టారు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం హెరిటేజ్ జోన్లోకి. గాయస్, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు పైలట్ యొక్క చైర్ అన్నమాట. అప్పట్లో యుద్ధం ఏ విధంగా అయితే చేశారో మనకైతే 3D చూపెడుతున్నారు.
ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఎయిర్ క్రాఫ్ట్ లోకి. సో గాయస్ మీరైతే చూడొచ్చు జెట్ ప్లేన్ ఎంత పెద్దగా ఉందో. అండ్ మనకి ఎంట్రీ కాగానే ఈ విధంగా అయితే ఉంటుంది. సో గాయస్ చూడొచ్చు ఏ విధంగా అయితే ఉందో. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆక్సిజన్ ట్యాంక్. సో గాయస్ ఇదైతే బాంబు క్యారియర్ అన్నమాట, అంటే మిసైల్స్. మనకి ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో మొత్తం కూడా చాలా ఫ్యూయల్ ట్యాంక్స్ అయితే ఉంటాయి అన్నమాట, అందులో ఇది ఒకటి. సో గాయస్ ఇది మొత్తం కూడా పైలట్స్ వాళ్ళు కూర్చునే ప్లేస్ అన్నమాట. సో గాయస్ బయటి నుంచి ఎయిర్ క్రాఫ్ట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. సో గాయస్ ఇది ఇవాల్టి బ్లాగ్. బ్లాగ్ ఇంకా నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. సో గాయస్ ఇది ఇవాల్టి బ్లాగ్ అన్నమాట. బ్లాగ్ ఇంకా నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.